థ్యాంక్ చెప్పుకోండి. ఈ సినిమా ఈ బ్యానర్లో చేయటం అనేది నా అదృష్టం. ఏ రోజు టెన్షన్ లేదు నాకు, అది వస్తుందా అది. ప్రొడ్యూసర్ అంటే కొన్ని కొన్ని బ్యానర్స్లో టెన్షన్స్ ఉంటాయి, బట్ ఏ రోజు టెన్షన్ లేదు. ప్రతిదీ అనుకున్న టయానికి పర్ఫెక్ట్గా ఉండేది. పర్ఫెక్ట్ ప్లానింగ్తో షూటింగ్ ఫినిష్ చేసాం. ముఖ్యంగా ఈరోజున్న స్టేజ్ మీద ఉన్న చలపత్రరావు గారు, బెనర్జీ గారు, శ్రీనివాసరెడ్డి గారు, ఒక ఫోన్ చేశాను ఒక 4 డేస్ బ్యాక్. లేదు తమ్ముడు, మేము 29 వస్తున్నాం అన్నారు, మాట నిలబెట్టుకున్నారు. వీళ్ళు కాదు, కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, బట్ మా కమల్ పిలిచి శ్రీనివాసరెడ్డి కథ చెప్పిన తర్వాత తను ఒక బడ్జెట్ చెప్పాడు. మీకు అందరు ప్రశ్న చెప్పాలి కాబట్టి చెప్తున్నా. చెప్పగానే అంత లేదు మా బడ్జెట్ అన్నాడు. కమల్ మీ గురించి విన్నాను నేను, 10 మంది కోసం సినిమాలు తీస్తున్నారు, బట్ వెంకటన్న మీ ఇద్దరు కోసం నేను ఫ్రీగా చేసి వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయాడు. అట్లా వెళ్ళగానే కమల్ గారిలో ఒక ఇది ఉంటుంది, మీ అందరికీ తెలుసు కమల్ అంటే ఏంటనేది, మీడియా వాళ్ళతో ఎలా ఉంటారు ఏంటనేది. తన బర్త్డే కూడాను మన ప్రెస్ అందరినీ పిలవాలన్నయ్య అన్నాడు. అంటే ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి టెక్నీషియన్ ఆర్టిస్ట్లే కాదు, థర్డ్ పోర్షన్ మీడియాకి వచ్చేటప్పటికి తనకు అంత అఫెక్షన్ మీడియా అంటే. అందరిని పిలవాలన్నాడు, మీ అందరికీ తెలుసు బర్త్డే ఎలా జరుపుకున్నాము. సో అలాగా ఆర్టిస్టులందరూ కూడాను చాలా కోఆపరేటివ్. సో అదృష్టం లేదు మాకు కమల్ని ఈరోజు మేము ఇక్కడ చూసుకోవడానికి. ఇదే కమల్ లేకుండా జరుపుకుంటాం ప్రెస్ మీట్ మేము. తర్వాత ఈ సినిమాలో సాంగ్స్ మ్యూజికల్ సబ్జెక్ట్ కాబట్టి సాంగ్స్ అద్భుతంగా వచ్చినాయి. సాంగ్స్ పిక్చరైజేషన్ కానీ ఆడియో కానీ. మదర్ సాంగ్ గురించి చెప్పాలి. ఎవరి చేత రాయిద్దాం అనుకుంటే ఫస్ట్ అభి నుంచి వేటూర్ గారు అన్ని సినిమాలకి సాంగ్స్ రాసేవాళ్ళు మనకి. నెక్స్ట్ ఎట్లా ఇవన్నీ ప్లాన్ చేసుకుంటే భువన్ చంద్ర గారు అయితే బాగా రాస్తారు, కొంచెం ఓపికగా రాస్తారని ఎవరో ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే ఆయన్ని అడిగాం. అడగగానే ఫస్ట్ రిజెక్ట్ చేశాడండి, నేను రాయలేను మదర్ సాంగ్. ఇదేంటండి పేరు వచ్చే సాంగ్ మీరు రాయాలి, ఎందుకు రాయకూడదు అనుకుంటుంటే, లేదు నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి అన్నాడు. సరే 2 డేస్ తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను, చేస్తే నేను రాయలేను వెంకట్ అన్నాడు. మళ్ళా ఏ సారి చెప్పండి కాజు ఉండాలి లేదంటే ఏమన్నా ప్రాబ్లమా అంటే, వాళ్ళ మదరు చనిపోయిన రోజు తను ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేస్తారు, ఎక్కడో ఉన్నాడంట. సో అక్కడి నుంచి మదర్ అనే ఇది వస్తే తన తల్లి గుర్తొచ్చి తను ఏడవటం తప్పితే పెన్ను కాదలదంట. మీరు నమ్మరండి 2 మంత్స్ టైం పట్టింది ఆ సాంగ్ రాయటం కోసం. మదర్ని గురించి గొప్పగా రాశారు దాశరథ్ గారు, నారాయణ రెడ్డి గారు అందరూ. బట్ ఇది ఇంకొక డైమెన్షన్. మదర్ గొప్పతనం కాదు, మదర్ని మనం ఎలా చూడాలి, పేరెంట్స్ని ఎలా చూడాలి అనే కాన్సెప్ట్తో కమల్ అన్న ఇలాంటిది ఒకటి ఉండాలి మనకి మన సినిమాలో, మనం ఏదో ఒకటి చెప్పాలి అని అనుకొని ఇద్దరం డిస్కస్ చేసింటే వచ్చిన సాంగ్ ఇది మదర్ సాంగ్. చాలా గొప్ప సాంగ్. తర్వాత ఫైట్స్ దగ్గర నుంచి అన్నీ A to Z అండి, చాలా అద్భుతంగా. ఫస్ట్ కాపీ చూసాము కమల్ నేను ఇద్దరం. చూడగానే 2 పెద్ద ప్రాజెక్టులు, ఒకటి తమిళ రీమేక్, ఇంకోటి స్ట్రైట్ సినిమా. రేపటి నుంచి ఆడియో ఫంక్షన్ రిలీజ్ 2nd డే, నువ్వు డైలాగ్ వర్షన్ ట్రీట్మెంట్కి వెళ్ళిపో, నేను రిలీజ్ చూసుకుంటాను అన్నాడు. బట్ దేవుడు ఆయనకి ఇష్టం కమల్ అంటే, అందుకని కమల్ని మన మధ్యలోనే ఉన్నాడు, మేము అనుకుంటున్నాం ఇప్పటికి కూడాను మన మధ్యలోనే ఉన్నాడని. కాబట్టి మీరందరూ కూడా ఈ సినిమా బాగా వచ్చింది కాబట్టి ఫ్యామిలీ ప్లస్ మ్యూజికల్ ఎంటర్టైన్మెంట్ కొంచెం సపోర్ట్ చేసి అందరూ మన కమల్ లేని లోటుని మీరు కూడా తీరుస్తారని కోరుకుంటూ మీ అందరికీ. గొంగళి పురుగులను చంపేసి సీతాకోకచిలుకలు లేవని ఏడ్చే వెదవలరా మనవాళ్ళు.